హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో నేను మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసిన బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్. ఇందులో వచ్చేసి నాకు ఇందులో జెండర్ అనేది పడిందనమాట. ఇది జెండర్ అనేది ఎలా ఉందో క్లియర్గా మీకు వీడియో షేర్ చేస్తాను. చాలామంది ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేసే పెటల్ మూమెంట్స్, లిక్వర్, ఓవరీస్ ఇవన్నీ మనం చూస్తాము. మనం కూడా ఏంటంటే బేబీ హార్ట్ రేట్ ఎంత ఉంది, సిఆర్ఎల్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసిన స్కాన్ రిపోర్ట్లో వచ్చేసి బేబీ జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చేసి నేను చూడలేదు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చాలామంది అడుగుతున్నారు కదా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ పెట్టమని, ఇది మళ్ళీ చూస్తున్నప్పుడు ఇందులో జెండర్ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్, ఇవి చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైతే జెండర్ తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇందులో వచ్చేసి జెండర్ అనేది 100% పడింది. ఇది వచ్చేసి బేబీ బాయ్ అనమాట. ఇది సెకండ్ బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా 3rd మంత్లో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా 13 weeks 3 days కి ఈ స్కాన్ రిపోర్ట్స్ అనేవి తీస్తారనమాట. నాకు ఈ స్కానింగ్ అనేది, ఈ స్కాన్ రిపోర్ట్లో బేబీ జెండర్ అనేది పడింది, క్లియర్గా మీకు కనిపిస్తుంది కూడా చాలా ఈజీగా. ఇది వచ్చేసి ఇక్కడ 20 to 24 weeks లో టిఫా స్కాన్ తీయాలనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎవరికైనా తెలియకపోతే ఉంటుందని ఇక్కడ నేను అండర్లైన్ చేశానమాట. ఇది 13 weeks 3 days తీసిన బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్. ఇందులో జెండర్ అనేది క్లియర్గా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఇలాంటి స్కాన్ రిపోర్ట్స్ అనేవి మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా మా చెప్పాను కదా మ్యాక్సిమం బేబీ బాయ్స్ మా ఫ్యామిలీ అందరికీ అనేసి. సో మీకు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఇక్కడ మొత్తం 12 weeks 4 days కి ఇదేంటి మొత్తం కూడా తీసారనమాట. ఈ స్కాన్ రిపోర్ట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది బేబీ జెండర్ అనేది పడిందనమాట. ఇక్కడ నేను మార్క్ చేసి కూడా చూపిస్తాను. ఇది మీకు ఏంటంటే మీకు 13 weeks 3 days అని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ స్కాన్ రిపోర్ట్లో ఇక్కడ బేబీ బాయ్ జెండర్ అనేది పడింది. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇది చూస్తారా, ఇక్కడ మనకి కొంచెం ఇలాగా ఏదంటే యారో మార్క్ లాగా కనిపిస్తుంది కదా పైకి, ఇది వచ్చేసి బేబీ బాయ్ జెండర్ అనమాట. ఇది వచ్చేసి నాకు సెకండ్ బేబీ బాయ్ అన్నప్పుడు నాకు డాక్టరే చెప్పారనమాట, మళ్ళీ నెక్స్ట్ నీకు బేబీ బాయే పుడతారనేసి. అందుకనేసి నేను అనుకుంటున్నా ఇది కానీ చూసి చెప్పారేమో అనేసి. అంటే డాక్టర్స్ తెలుస్తుంది కదా, అంటే నేను అప్పుడు స్కాన్ రిపోర్ట్స్ అంత క్లియర్గా చూడలేదు. ఇప్పుడు నేను మళ్ళీ మీకు షేర్ చేద్దామని తీసినప్పుడు నాకు ఇక్కడ కనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా జెండర్ అనేది ఎంత క్లియర్గా కనపడిందో. ఇది సెకండ్ బేబీ బాయ్ అనమాట. ఇది 3rd మంత్లో తీశారు, 13 weeks కి అనమాట. 13 weeks 3 days కి తీసిన స్కాన్ రిపోర్ట్లో ఇలా బేబీ జెండర్ అనేది పడింది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా స్కాన్ రిపోర్ట్స్ ఉంటే మీరు ఒకసారి టాలీ చేసుకొని చూసుకోండి. చాలామంది ఏంటంటే అలా వదిలేస్తూ ఉంటారు. చాలా క్లియర్గా 100% మనకు బేబీ జెండర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలామంది అడిగారు బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ పెట్టమని. అండ్ ఇంకా వచ్చే వీడియోస్లో మీకు టిఫా స్కాన్స్, బేబీ బాయ్ 3rd మంత్లో స్కాన్ అండ్ 9th మంత్లో తీసిన స్కాన్ రిపోర్ట్స్ అనేవి కూడా నేను మీకు కంపల్సరీ మీకు మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి 13 weeks 3 days చేసిన ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసిందనమాట. ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్ కూడా మీకు చూసినారు 171 BPM ఉంది ఫస్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో. అండ్ ఇక్కడ సర్వికల్ లెంత్ వచ్చేసి 3.3 సెంటీమీటర్స్ ఉంది, మొత్తం కూడా ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ చాలా వరకు ఉన్న జెండర్ ప్రెడిక్షన్ వీడియోస్, బేబీ బాయ్ సింప్టమ్స్, ఆల్మోస్ట్ కూడా మా ఫ్యామిలీలో అందరికీ బేబీ బాయ్స్. అందువల్ల నాకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట బేబీ బాయ్ సింప్టమ్స్ గురించి కానీ, ఫుడ్ క్రేవింగ్స్ గురించి కానీ, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా అయితే నాకు చాలా వరకు ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.